ఈ నెల ఇరవై ఏడున జరిగే రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్న వారిలో ముప్పై ఆరు శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ పేర్కొంది అందులో పదిహేడు శాతం మందిపై తీవ్రమైన నిరాపణలు ఉన్నట్లు తెలిపింది పదిహేను రాష్ట్రాల యాభై ఆరు రాజ్యసభ స్థానాలకు పోటీ చేస్తున్న యాభై ఎనిమిది మంది అపడబిట్లను ఏడీఆర్ విశ్లేషించింది ముప్పై మంది భాజపా అభ్యర్థుల ఎనిమిది మందిపై తొమ్మిది మంది కాంగ్రెస్ అభ్యర్థుల ఆరుగురిపై నలుగురు టీఎంసీ అభ్యర్థుల ఒకరిపై ముగ్గురు వైకాపా అభ్యర్థుల ఒకరిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది ఇరవై ఉన్నట్లు వెల్లడించింది హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మనసింఘీవి అత్యధికంగా పద్దెనిమిది వందల రెండు కోట్ల ఆస్తులను ప్రకటించగా మధ్యప్రదేశ్లో భాజపా అభ్యర్థి ఉమేశ్ నాథ్ అత్యల్పంగా నలభై ఏడు లక్షల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు డెబ్బై తొమ్మిది శాతం మంది అభ్యర్థులు తమ విద్యార్హతను డిగ్రీగా పేర్కొన్నట్టు ఏడీఆర్ ప్రకటించింది